దేవుడు కోరుకునే గృహమా లేదా దేవుడు కోరుకునే గృహము ఏది అనే ఈ ప్రత్యేకమైన అంశం మీరందరూ గృహాలలో నివసించేవారు మీరందరూ కుటుంబాలలో ఉన్నవారు కుటుంబాలతో సంబంధం కలిగిన వారు ఈరోజు ఈ పాఠం విన్న తర్వాత నిజంగా నా గృహం దేవుడు హమ్మింగ్ వస్తుందన్నాను చూడండి దేవుడు కోరుకునే గృహముగానే నా ఉన్నదా ఈ విషయాన్ని ఎందుకు చెప్పాలనుకున్నానంటే క్రొత్త నిబంధనలో నాలుగు సువార్తలు మనం చూస్తాం నాలుగు సువార్తలలో ఒకటి లోకగారు వ్రాసిన సువార్త ఈ లోకగారు వ్రాసినటువంటి సువార్త మిగిలిన ముగ్గురు రా ముగ్గురు రాసిన సువార్తలకు కొంచెం భిన్నంగాను చాలా డీటెయిల్డ్గానూ చాలా లోతుగాను మనకు కనబడుతుంది లోక సువార్త అనేది లోక గారు రాసినప్పుడు కూడా ఒక విషయం చెప్తాడు ఏంటంటే నేను ప్రతి విషయాన్ని కూడా తరచి పరిష్కారముగా నేను తెలుసుకున్నాను అందులో లూక గారు మంచి వైద్యుడు కూడా కదా ఆయన లోక గారు వైద్యుడు డాక్టర్ గారు డాక్టర్ గారు అనేటప్పటికీ చాలా ఊపుకుంటుంది డాక్టర్ గారికి చాలా ఊపుకు ఉండాలి ఆయనకు చాలా సగనం ఉంటుంది డాక్టర్ గారికి రోజుకు ఎంతమంది పేషెంట్లు వస్తుంటారు ఆయన దగ్గరికి ఒకటి వచ్చే పేషెంట్లంతా కూడా ఒకే రోగంతో వస్తారా రకరకాల రోగాలతో వస్తారు అంటే ఎంతోమంది స్త్రీలు వస్తారు పురుషులు వస్తారు పిల్లలు వస్తుంటారు రకరకాల రోగాలతో వస్తుంటారు అలానే వేరు వేరు ప్రాంతాల నుంచి వస్తుంటారు రోగాలు వేరు ప్రాంతాలు వేరు మనుషులు వేరు కానీ వీళ్ళందరినీ హ్యాండిల్ చేసేది మాత్రం ఒక్కడే ఎవరైనా డాక్టర్ అప్పుడు డాక్టర్ గారికి ఎంత ఓర్పు ఉంటేనో ఎంత సహనం ఉంటేనో ఎంత జ్ఞానం ఉంటేనో కానీ ఆ వచ్చినటువంటి ఆ పేషెంట్ను ఆయనకున్న ఆ బాధను ఆ రోగాన్ని తగ్గించలేడు అది ఇక్కడ గారు అనేటప్పటికీ ఆయన కూడా వైద్యుడు నిజంగా మత్ ఏమంటారు పౌలు గారు లోక గారి గురించి రాస్తున్నప్పుడు ఈయన వైద్యుడు అని మాత్రమే చెప్పకుండా ఇంకొక పదాన్ని ఉపయోగిస్తాడు ఆయన గురించి మాట్లాడుతూ ప్రియుడైన అన్న పదాన్ని ఉపయోగిస్తాడు ఒకసారి చూస్తారా అన్నమాట విలోపు సౌండ్ సరి చేసుకోండి కొలసీ పత్రిక నాలుగో అధ్యాయం పోస్తుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎన్నో వచనం పద్నాలుగవ వచనం అపోస్తుడైన పౌలు గారు కొలసీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం లూకా అను ప్రియుడైన వైద్యుడు అన్నాడు లూకా అను ప్రియుడైన వైద్యుడు వైద్యుడు మాత్రమే కాదు ప్రియుడైన వైద్యుడు ఇప్పుడు డాక్టర్లు చాలామంది ఉంటారు కానీ మనం ఏం ఆలోచిస్తామంటే డాక్టర్లు చాలామంది ఉన్నారు మంచి డాక్టర్ ఎవరండి అని అడుగుతాం డాక్టరే కదా మళ్ళీ డాక్టర్లో మళ్ళా మనకు ఎవరు కావాలి మంచి డాక్టర్ అయి ఉండాలి మంచి డాక్టర్ అంటే మంచి అందంగా ఉండాలన్నా మంచి జుట్టున్న డాక్టరు మంచి కండ్లున్న డాక్టరు మంచి పండ్లున్న డాక్టరు అది కాదు మంచి డాక్టర్ అంటే చక్కగా మాట్లాడాలి చక్కగా రిసీవ్ చేసుకోవాలి స్వీకరించాలి రోగాన్ని ఐడెంటిఫై చేయగలగాలి రోగానికి తగిన ఆ ప్రిస్క్రిప్షన్ లేదా ఆ మెడిసిన్ ఇవ్వగలగాలి అతన్ని మంచి డాక్టర్ అంటారు వెళ్ళగానే ఎందుకు తీసుకొచ్చారు తీసుకెళ్ళిపోండి అన్నాడు అనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి పేషెంట్కి అంతే ఒక రోగంతో వస్తాడు రెండు రోగాలతో వెళ్ళిపోతారు అలా అయితే మంచి డాక్టర్ అలానే లూకా గారి గురించి పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు పద్నాలుగులో లూకా అను ప్రియుడైన వైద్యుడు అన్నాడు ఆయన రాసింది రెండు పుస్తకాలు ఒకటి స్వార్త లోక వ్రాసిన స్వార్త రెండు అపోస్తుల కార్యములు కొరత నిపందన అంతటికీ నేను వ్రాసినటువంటి రెండు పుస్తకాలు చాలా ఆధారమైనవి అందులో మరి ముఖ్యంగా అపోస్తుల కార్యముల గ్రంథమైనది అది లేకపోతే అసలు మనకు ఏమి లేదు అంటే ఏమి లేదని అంటే ఏంటంటే ఇప్పుడు నది మీద బ్రిడ్జ్ లేదనుకోండి రాకపోకలు ఏమైపోతాయి ఇప్పుడు మీకు తుంగభద్ర మీద బ్రిడ్జ్ తెగిపోయింది అనుకోండి హైదరాబాద్ వెళ్ళగలరా వెళ్ళలేరు వాళ్ళు కర్నూలు రాగలరా రాలేరు అలానే అపోస్తుల కార్యములు అనేది ఏంటంటే సువార్తలకు అంతే కదా నాలుగు సువార్తలకు అపోస్తుల కార్యముల తర్వాత ఏమి ఉన్నాయి పత్రికలు ఉన్నాయి అంతేనా అపోస్తుల కార్యములకు ముందున్నవి సువార్తలు అపోస్తుల కార్యము తర్వాత ఉన్నవి పత్రికలు ఈ పత్రికలు ఏ పత్రికలు అవి సంఘాలకు రాసిన పత్రికలు అంటే ఇటు సువార్త సువార్తలకు ఇటు పత్రికలకు మధ్య బ్రిడ్జి లాంటిది వారధి లాంటిది అపోస్తుల కార్యములు ఎందుకంటే అసలు ఆ సంఘాలన్నీ ఎలా ఏర్పడ్డాయో తెలియాలంటే అపోస్తుల కార్యం చదువుకుతే కానీ తెలియదు అనమాట అసలు అపోస్తుల కార్యమే లేదనుకోండి మనకేం తెలియదు అందుకే ఇటు సువార్తలకు పత్రికలకు మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది ఏంటంటే అపోస్తుల కార్యములు వ్రాసిందెవరు లేదా బ్రిడ్జి వేసింది ఎవరు అంటే లోక గారి యొక్క ప్రాధాన్యత ఏంటో మీకు చెప్పడం కోసం చెప్పాను ఎగ్జాంపుల్గా ఆయన వ్రాసినటువంటి అయిపోయింద్రా సౌండ్ ఆయన వ్రాసినటువంటి సువార్త సువార్త ఈ సువార్తను చదువుతున్నప్పుడు ఇరవై నాలుగు అధ్యాయులలో లోక గారు ప్రత్యేకంగా కొన్ని గృహాల మీద దృష్టి పెట్టాడు అంటే ఇండ్లు అంటాం కదా మనం గృహాల్లో అంటే ఇల్లు కొన్ని ప్రత్యేకమైన ఇండ్ల మీద దృష్టి పెట్టాడు ఫోకస్ పెట్టాడు అందుకే మీరు లూకాసు వార్త చదువుతున్నప్పుడు ఇంటికి రమ్మని ఇంటికి వెళ్ళారని ఇంట్లో అని ఈ విధమైనటువంటి ఇల్లు 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 అని చాలా సందర్భాలలో లూక గారు ఇండ్లను గురించినటువంటి సమాచారం ఆ ఇంట్లో జరిగిన సంగతుల మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు ఇంట్లో జరిగిన సంగతులు మర్చిపోకూడదు ఎక్కడ జరిగిన సంఘటనలు ఇంట్లో ఎక్కువగా మీరు చూపిస్తాను అందుకే ఈ లూకసువార్తను ఏమంటారంటే ఇంకొక మాటగా గాస్పల్ ఆఫ్ హౌజెస్ అని కూడా అంటారనమాట గాస్పల్ ఆఫ్ హౌజెస్ అంటే ఇండ్లల్లో సువార్త లేదా ఇంటిలో జరిగినటువంటి సంగతులను సంఘటనలను లోక గారు చాలా వ్రాస్తాడు అనమాట చాలా రాశాడు చాలా ఇండ్ల గురించి రాశాడు చాలా గృహాల గురించి లోక స్వార్థలో రాశాడు ఉదాహరణకు మొట్టమొదటి అధ్యాయంలోనే రెండు ఇండ్ల గురించి మాట్లాడతాడు మొదటి అధ్యాయంలోనే ఫోన్లు ఇంకా సైలెన్స్లో పెట్టలేదేమో ఒకసారి పెట్టండి ఇప్పుడైనా అందరూ ఫోన్లు ఇప్పటికైనా ఒక్కసారి సైలెన్స్లో పెట్టారో లేదో చూసుకొని వెంటనే పెట్టేయండి మొదటి అధ్యాయంలోనే లోక గారు హౌజెస్ గురించి మాట్లాడతాడు ఒక రెండు గృహాల గురించి మాట్లాడతాడు మొదటి గృహం ఎవరిది అని అంటే జకరియా ఎలిజబెత్ల గృహం వాళ్ళు ఎవరో తెలుసా జకరియా ఎలిజబెత్లు ఎవరో తెలుసా ఎప్పుడారు విన్నారా లేదా వాళ్ళ గురించి ఎవరు వారిద్దరు బా ఇచ్చి యోహాను గారి యొక్క తల్లి తండ్రి మంచి వయసులో కన్నారు కదా యోహాన్ని కాదా ఎప్పుడు కన్నారు మరి యోహాన్ని వృద్ధాప్యంలో కన్నారు వృద్ధాప్యంలో కంటారా ఎలా కంటారు వృద్ధాప్యంలో ముసలు అయిన తర్వాత వయసులో ఉంటేనే పిల్లలు లేనని బాధపడుతుంటే వయసులో ఉన్నవారికే పిల్లలు లెక్క హాస్పిటల్ చుట్టూ దేవాలయాలు చుట్టూ పుణ్యక్షేత్రాలు అనుకుంటూ ఏమంటారు ఆ ధర్మకార్యాలనుకుంటూ చేస్తూ తిరుగుతూ ఉంటుంటే వృద్ధాప్యంలో పిల్లలు నిజమేనా నిజమే ఎందుకు దేవుడు చేసిన కార్యం అది దేవుడు చేయగలడా మరి ఆయనకు అసాధ్యమైనది ఏముంటుంది దేవునికి సమస్తము సాధ్యమే దేవునికి సమస్తము సాధ్యమే మర్చిపోకూడదు అన్ని శాస్త్రీయంగా జరుగుతుందా అనకు సైంటిఫికల్గా చేయటానికి ఆయన మనిషి కాదురా బాబు ఆయన ఎవరు దేవుడు దేవుడు చేస్తే నీకు సైంటిఫికల్గా చేయాలా అడుగు ఆయన అడుగుతా నువ్వు చేసింది సైన్స్ ప్రకారంగా సరిగా లేదు అందుకే నేను ఒప్పుకొని అంటావా దేవుడితో తప్పదే దేవుణ్ణి సైంటిఫికల్గా చేయాలని అడగండి ఆయన ఆయన సైన్స్కు అతీతమైన వాడు ఆయన అర్థమైందా శాస్త్రానికి అతీతమైన వాడు శాస్త్రానికి అవతల ఉన్నవాడు దేవుణ్ణి తీసుకొచ్చి శాస్త్రంతో ముడిపెట్టడం ఏంటి అలా అనుకుంటే చెప్పాను కదా ఆదాము చేసినప్పుడు ఎలా చేశాడు మట్టే అవ్వని తీసినప్పుడు ఎలా తీసాడు ఎముకతో ఆ తర్వాత శారా అబ్రహాం గురించి వాళ్ళు వృద్ధులే ఆ తర్వాత మరియమ్మ దగ్గరికి వచ్చేసరికి కన్యక ఆవిడకు ముందు జరిగింది జకరియ ఎలసిపేతులు ఎవరు వారిద్దరు వృద్ధులు అంటారు ముసలి వాళ్ళు అయిపోయారు అప్పుడు దేవుడు వారికి కుమారుడు ఇచ్చాడు ఆ కుమారుడే బాబు తీసుకు చాలా చాలామంది సైన్స్ సైన్స్ ఎవరు దేవుడు సైన్స్ ప్రకారంగా చేయాలని ఎక్కడ ఉందండి నాకు తెలియక అడుగుతాను మీరు ఎవరు ఉంటే చెప్పండి తర్వాత ఆలోచించుకొని దేవుడు సైన్స్ ప్రకారంగానే చేయాలి అని దేవుడికి రూల్ ఎవరండి పెడతారు మీరు ఆయన పెడతారా దేవుడికి రూలు దేవుడా నువ్వు ఏదైనా చేతి నువ్వు సైన్స్ ప్రకారంగా చేయాలి లేకపోతే నమ్మనంటావా అంటావా దేవుడితో నిన్న ఎవరు నమ్మమన్నాడరా అని ఆయన అంటాడు నువ్వు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత నమ్మితే వస్తావు నమ్మకపోతే పోతావు నీ ఇష్టం లేదు లేదు నువ్వు చేసే ప్రతిదీ నాకు సైంటిఫికల్గా ఉండాలి అని వాదిస్తావా దేవుడితో అది మూర్ఖపు వాదన వద్దు దేవుడికి సమస్తము సాధ్యం అందుకే ఆయన దేవుడు అవుతాడు శా సైంటిఫికల్గా చేస్తే శాస్త్రవేత్త అవుతాడు అంతేనా సైంటిఫికల్గా చేస్తే శాస్త్రవేత్త అవుతాడు అసలు శాస్త్రానికి అంతు పట్టని విధంగా చేస్తే ఆయన ఎవరు అవుతారు దేవుడు అవుతాడు కనుక దేవుడు వేరు సైన్స్ వేరు దేవుని ఎప్పుడు కూడా చాలా ఉన్నతంగా చూడాలి ఇక్కడ మొత్తానికి జకరే గారికి దర్శనం వచ్చింది కదా ఆయన ఎక్కడున్నప్పుడు దేవాలయంలో ఉన్నప్పుడు దర్శనం వస్తుంది దర్శనం అయిపోయింది అయిపోయిన తర్వాత మనం ఇంటి గురించి మాట్లాడుకోవాలి కదా లూకాసు వార్త ఒకటవ అధ్యాయం లోకాసు వార్త ఒకటవ అధ్యాయం ఎన్నో వచ్చిన రాసిన వార్త ఒకటవ అధ్యాయం ఎన్నో వచ్చినం అది లోకవరాశన్సు వార్త ఇరవై మూడో వచ్చినాం లోక వ్రాసిన శువార్త ఒకట వచ్చాయి ఇరవై మూడు అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను ఎవరు ఎవరు ఇంటికి వెళ్ళారు మీరు మీటింగ్ అయిపోయిన వెంటనే మీరు మీ ఇంటికి వెళతారు వెళ్ళిన తర్వాత వెళ్ళిరి అంటాం ఇంకా వెళ్ళలేదు కాబట్టి వెళతారు అంటాం ఓకేనా ఇప్పుడు జకరియ గారు ఆయన తన ఇంటికి వెళ్ళాను అంటే ఒకటో అధ్యాయంలో ఎవరి ఇంటిని గురించి రాస్తున్నాడు లూక గారు జకరియా ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు జకరియా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని చెప్పాడు ఓకే ఇదే ఒకటో అధ్యాయంలో మరలా మనం యాభై ఆరవ వచనాన్ని చదువుకున్నాం అనుకోండి ఇదే ఒకటో అధ్యాయం యాభై ఆరవ వచనంలో అంతటా మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా అంటే ఎవరితో ఎలిజబెత్ ఓకేనా ఎలిజబెత్తో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను ఎవరి ఇంటికి మరియమ్మ తన ఇంటికి తిరిగి వెళ్ళింది ఇక్కడ ఎవరిల్లు అనమాటది మరియమ్మ గారి ఇంటి గురించి రాస్తున్నాడు ఒకటే అధ్యాయంలో ఎలిజబెత్ ఇంటి గురించి మాట్లాడాడు ఆ తర్వాత మరియమ్మ ఇంటి గురించి మాట్లాడాడు మొదటి అధ్యాయంలో ఇద్దరు గృహాల గురించి మాట్లాడాడు పక్కన పెడదాం నెక్స్ట్ నెక్స్ట్ నాలుగవ అధ్యాయానికి వెళదాం ఇదే సువార్త నాలుగవ అధ్యాయములో అక్కడ మరొక వ్యక్తి ఇంటి గురించి మనం చదువుకుంటాం అక్కడ మరొక వ్యక్తి ఇంటి గురించి మాట్లాడతాడు లోక గారు లోక సువార్త నాలుగవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను ఇక్కడ ఎవరిల్లటిది సీమోను ఇల్లు ఇప్పటి వరకు ఎన్నిళ్ళు మూడిల్లు చూసాం మొదటి ఇల్లు ఎవరిది జకరియా ఇల్లు రెండవ ఇల్లు ఎవరిది గారి ఇల్లు మూడవ ఇల్లు ఎవరిది సీమోని ఇల్లు చూద్దాం మన ఇల్లు వచ్చిద్దేమో తర్వాత ఏడవ అధ్యాయానికి వెళ్దాం లూకాసు వార్త ఏడవ అధ్యాయం అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఎవరు ఆయన శతాధిపతి అంతే కదా రైట్ శతాధిపతిని ఆయన శతాధిపతి కదా మీరు మూడో వచ్చిన చదువుతుంటే కప్పర్ణ వచ్చినప్పుడు శతాధిపతి యేసును గుర్చి విని ఆయన వచ్చి తన దాసుని ఆయనను వేడుకున్నట్టుకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను వారు వద్దకు వచ్చి మొత్తానికి ఆరో వచ్చిన చదువుతున్నప్పుడు ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యొక్కకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అన్నాడు నా ఇంటిలోనికి నువ్వు రావడానికి నాకు అర్హత లేదు అంటున్నాడు ఎవరు శతాధిపతి ఎవరింటి ఎవరిల్లిది శతాధిపతి ఇల్లు మొత్తం ఇప్పుడు ఎన్నిళ్ళు అయినాయి నాలుగిండ్లు అయినాయి ఐదో ఇల్లు చూద్దాం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదో అధ్యాయం నలభయో వచ్చినం నుంచి ఎనిమిదో అధ్యాయం నలభయో వచనంలో జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక ఏసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకున్నది అంతట ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి ఏసు పాదముల మీద పడి ఇంచుమించు పన్నెండేళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనేను తన ఇంటికి రమ్మని యేసును బతిమాలుకున్నాడు ఎవరు సమాజ మందిరపు అధికారి యాయిర్ గారు ఆయన ఇల్లు ఆయన ఇంటి గురించి మాట్లాడుతున్నాడు ఇది ఎన్నో ఇల్లు ఐదా ఐదు ఓకే ఇంకొక ఇల్లు కూడా చూద్దాం పదో అధ్యాయం అదే లూకస్ వార్త పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన అదే లోకసు వార్త పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన అంతటి వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని ఉండెను ఇక్కడ ఎవరి ఇల్లు మార్త ఇల్లు మనం చూసాం ఇది ఎన్నో ఇల్లు సిక్సా ఆరేనియా వెరీ గుడ్ మరలా ఇదే లోకసు వార్తలో మరొక ఇల్లు పంతొమ్మిదవ అధ్యాయం మనందరికి బాగా తెలిసిన ఆయన కదా తెలుసు అందరికీ మనందరికీ బాగా పరిచయం ఎవరు అయినా జక్కయ్య లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చినంలో ఏసు ప్రభులు వారు మాట్లాడుతున్నారు ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేనుని ఎంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగానే ఇక్కడ జక్కయ్య ఇల్లు మొత్తం ఎన్నిళ్ళు అయినాయి ఏడిలు అయినాయి ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇరవై రెండవ ఇరవై రెండవ అధ్యాయం ఇదే లూక వ్రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయము ఇదే లూక లూకావార్త ఇరవై ఇరవై రెండవ అధ్యాయంలో వచ్చినం ఇరవై ఇరవై రెండవ అధ్యాయము పదోవచనం వచనం అండి ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు ఇరవై రెండు పదిలో ఆయన మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకు మోసుకొని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చిన అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి ఇది ఎవరి ఇల్లు ఇది నీళ్లకుండ మోయుచున్న ఒకని ఇల్లు అన్నాడు ఇంకా మరీ పెద్దగా అయిపోయిందంటే కొంచెం చిన్నగా చెప్పండి ఇల్లు అంటే ఏసుప్రభు పస్కాను ఆచరించిన ఇల్లు ఏసుప్రభుల వారు చివరి రాత్రి భోజనం అని చెప్తాం కదా మనం ఎక్కడ ఇక్కడే అనమాట అంటే యేసు ప్రభుల వారు పస్కాను ఆచరించిన ఇల్లు మొత్తం ఎన్నిళ్ళైనాయి అయినాయా సరిపోతాయా ఇంకొకటి చూడాలి ఇంకొకటి కూడా చూద్దాం ఇదే ఇరవై రెండవ అధ్యాయం ఇదే ఇరవై రెండవ అధ్యాయం యాభై నాలుగో వచ్చినం ఇరవై రెండవ అధ్యాయం యాభై నాలుగో వచ్చినం వారాయనను పట్టి పోయి ప్రధాన యాజకుని ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి అన్నాడు ఇది ఎవరిల్లు ప్రధాన యాజకుని ఇల్లు మొత్తం ఎన్ని ఇల్లు అయినాయి తొమ్మిది అయినాయండి ఈ తొమ్మిది ఇండ్ల గురించి మొత్తం కూడా ఏసు వార్తలు చూసాం లూకాసు వార్తలను చూసాం అంటే లూకా గారు బాగా ఫోకస్ చేశాడనమాట వేటి మీద ఇండ్ల మీద అందుకే లూకాసు వార్తను ఏమన్నారంటే చెప్పాను కదా గాస్పల్ ఆఫ్ హౌజెస్ అంటే లూకా గారు గారు కానీ మార్పు గారు కానీ యవహన్ గారి కంటే లోక గారు ప్రత్యేకంగా ఆయన ఇంటి మీద దృష్టి పెట్టాడు ఇళ్ళ మీద గృహాల మీద ఆయన ఫోకస్ పెట్టాడు ఇప్పుడు మనం ఈ తొమ్మిది గృహాల గురించి మాట్లాడుకోవటం కాదు కానీ ఇందులో ఒక మూడు ప్రత్యేకంగా కనబడతాయి మూడు ప్రత్యేకమైన గృహాలు మూడు కూడా చాలా భిన్నమైన గృహాలు ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఒక మూడు ప్రత్యేకమైన గృహాలను బయటకు తీసినప్పుడు ఈ మూడు గృహాలలో మన గృహం ఏదో మనం ఆలోచించాలి ఓకేనా తొమ్మిదిలో మూడు బయటికి తీస్తాను ఈ మూడు గృహాలలో నా గృహం మొదటిదా రెండవదా మూడవదా ఏ గృహం నా గృహం అని ఫైనల్కి చివరికి వెళ్ళేటప్పటికి అర్థమైపోద్ది ఇక్కడ కూర్చున్న మీరందరికీ ఎవరైనా అందరు ఇళ్లలో ఉన్నారా రోడ్డు మీద ఎవరున్నారా ప్లాట్ఫామ్ మీద ఎవరు ఉన్నారా ఎవరు లేరు కదా సంతోషం అంటే అందరికీ కుటుంబాలు ఉన్నాయి కదా కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం మొదటి కుటుంబం దగ్గరికి వెళ్దాం మొదటి ఇంటి దగ్గరికి వెళ్దాం బైబిల్లో ఈ లోకసువార్తలో తొమ్మిదిలో మూడు అన్నాం కదా మూడింటిలో మొదటి గృహం దగ్గరికి వెళ్దాం ఆ మొదటి గృహం ఎంత ఏమంటే మొదటి గృహం యొక్క ఏంటారు ఆ మొదటి గృహం యొక్క స్వభావం ఏంటి లేదా ఆ మొదటి గృహం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో మనం చూడ చూసే ప్రయత్నం చేద్దాం ఆ మొదటి గృహం లోకసు వార్త ఎనిమిదో అధ్యాయంలో చెప్పబడిన గృహం అదే సమాజ మందిరపు అధికారి గృహం ఏంటి గృహం చూద్దాం ఒకసారి సమాజ మందిరపు అధికారి గృహం ఎలా ఉంది ఏ ఉంది మనం ఏం నేర్చుకోవాలి ఆ గృహం నుంచి ఎందుకు లూక గారు ఆ గృహాన్ని గురించి రాస్తున్నాడు ఇవన్నీ కూడా చాలా అవసరం ఇప్పుడు మనం అసలు పాఠంలోకి మనం వెళ్తున్నాం లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఎన్నో వచ్చినాం నలభయో వచ్చినాం చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక ఏసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునేది అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి ఏసు పాదముల మీద పడిపోయి ఎంత బాగుందో చూసారా రైట్ ఏసు పాదముల మీద పడిపోయి ఇంచుమించు పన్నెండేళ్ల ఈడుగల తను ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతి మాలకు నేను అంటే ఈ గృహం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గృహం యొక్క ప్రత్యేకత ఏసును ఆహ్వానించిన గృహం ఓకేనా ఏసును కోరుకున్న గృహం ఏసును రమ్మన్న గృహం అదే కదా అక్కడ ఏం చదువుకున్నాం తన ఇంటికి రమ్మని ఆయనను ఇప్పుడు యేసును తన ఇంటికి రమ్మని బతిమాలుకుంటున్నాడు అని అంటే యేసును ఆహ్వానిస్తున్నాడు కదా అతను ఎవరు సమాజ మందిరపు అధికారి రైట్ ఒక సమాజ మందిరపు అధికారి యేసును తన ఇంటికి రమ్మనకుండగా బతిమాలుకుంటున్నాడు ఏసును ఆహ్వానించిన గృహం ఇది ఈ గృహానికి మనం ఏమైనా టైటిల్ పెట్టుకోవచ్చు ఈ గృహానికి మనం ఏమైనా టైటిల్ ఇవ్వచ్చు యేసును ఆహ్వానించిన గృహం లేదా యేసును కోరుకున్న గృహం కోరుకున్న గృహం నిజంగా ఇక్కడ ఎందుకు కోరుకున్నాడు అనేది నా రెండో ప్రశ్న కోరుకున్నాడు చాలా మంచిది ఎప్పుడు కోరుకున్నాడు ఎందుకు కోరుకున్నాడు అని రెండవదిగా మనం ఆలోచిస్తున్నప్పుడు ఇందులో కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి అదేంటంటే కూతురు బాగోలేదు కూతురు బాగోలేదు అనటం కంటే కూడా కండిషన్ చాలా సీరియస్గా ఉంది ఎంత సీరియస్గా ఉందంటే చావడానికి రెడీగా ఉంది పోనీలే నలుగురు కూతురు కాదు ఒక్కతే కూతురు అంటే అక్కడ తన ఒకే ఒక్క కూతురు ఉన్న ఒక్కగానొక్క కూతురు రోగముతో మంచం పట్టి అది కూడా చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక తండ్రి ఎంత వేదన ఎంత మనోవేదన ఎంత దుఃఖం ఎంత బాధ ఆ తండ్రిలో ఉంటుందో చెప్పడానికి ఇక్కడ యాయిరు అనేటువంటి ఒక వ్యక్తి పడుతున్న తపన మనకు అర్థమవుతుంది ఎలానైనా నా కూతురు నేను కాపాడుకోవాలి ఎలానైనా నా కూతురు నేను బ్రతికించుకోవాలి అప్పటి వరకు నేను ఎవరినో తెలుసా నేను సమాజ మందిరపు అధికారిని అని సమాజంలో తల పైకెత్తుకొని గర్వించు గర్వంతో ఒకవేళ బతికితే బతకొచ్చేమో కానీ ఒక్కసారిగా కూతురు చావు బ్రతుకుల మధ్యకు వెళ్ళేటప్పటికీ నా కూతురు కావాలి నా కూతురు కావాలి నా కూతురు బ్రతకాలి నిజంగా నాకు అంటే ఒక మంచి తండ్రి అండి నిజంగా చాలా మంచి తండ్రి ఎందుకు మంచి తండ్రి అని అంటున్నానంటే కూతురు కోసం తను పడుతున్న ప్రయాస చూడండి కూతురు కోసం అతను పరితప్పిస్తున్న విధానం చూడండి కొంతమంది ఉంటారు తండ్రులు బాధ్యత లేని తండ్రులు వాళ్ళని ఏమంటాము అంటే బాధ్యత లేని తండ్రులు పిల్లలు తిన్నారో లేదో విడికొద్దు కడుపు నిండా మందేసుకుంటే చాలు వాడి కడుపు ఏవండి ఒకటి రెండు ఏమండి పిల్లలకు మంచి బట్టలు ఉన్నాయో లేదో విడికొద్దు వీడి జలసాలు విడివి ఈరోజు చాలామంది ఎలా ఉంటున్నారో తండ్రులు మీకు తెలియంది కాదండి పిల్లల గురించి పట్టించుకోరు భార్య గురించి పట్టించుకోరు కుటుంబాన్ని గురించి పట్టించుకోరు బొత్తిగా కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టి బలాదూరుగా ఊరి మీద తిరిగే ఎంతో మంది తండ్రులు భర్తలు సమాజంలో లేరా ఉన్నారు సిగ్గుకరమైన సంగతి ఏంటంటే క్రైస్తవ కుటుంబాలలో కూడా ఎంతోమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న తండ్రులు ఉన్నారు ఆ పిల్లలు చూస్తున్నప్పుడు తెలుస్తుంటది ఏంటి పిల్లలకు చిరిగిపోయిన బట్టలు ఏంటి ఏంటి పిల్లలకు ఒంట్లో బాగోలేకపోయినా కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా అంటే ఆ తల్లి చెప్పే మాట ఏంటంటే ఎక్కడున్నాయ్యా డబ్బులు అదేంటమ్మ పనికి వెళుతున్నాడు కదా పనికి వెళుతున్నాడు కానీ వచ్చేటప్పుడే సంపాదించే ఐదు వందల్లోనో ఆరు వందలో వెయ్యి రూపాయలు అయితే వచ్చేటప్పుడు తన కడుపుకు పెట్టుకుని వస్తున్నాడయ్యా మందు తాగి ఇంకేం మిగిలింది ఆ మిగిలిన దాంట్లో భోజనం ఎలా రేషన్ ఎలా పిల్లల చదువులు ఏంటి వాళ్ళ బట్టలు ఏంటి ఇంట్లో ఖర్చులేంటి ఏం సరిపోతాయి ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఎందుకు లేరండి ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు క్రైస్తవ సమాజంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు లేరని అనుకోవడానికి అస్సలు లేదు కానీ ఇక్కడ నిజంగా ఇతన్ని చూస్తుంటే ఒక బాధ్యత కలిగిన తండ్రి తన కూతురు అందులో ఒక్కగానొక్క కూతురు చావడానికి సిద్ధంగా ఉంటే నా కూతురును బ్రతికించుకోవాలి 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 నా తప్పని చూడండి ఎలా ఉందో రెండవది కొన్ని కొన్ని సందర్భాలలో ఈ ఏమంటే కష్టం కొన్ని సందర్భాలలో శ్రమలు అవి పిల్లలకైనా కావచ్చు భార్యకైనా భర్తకైనా ఎవరికైనా వస్తాయి కుటుంబంలో ఏమండి ఈ వచ్చే ఈ శ్రమల వెనకాల ఈ కష్టం వెనకాల ఇంకొకటి కూడా ఉంటుంది అదేంటంటే దేవుడు మనం మరీ ఓవర్ అయిపోతున్నాం అనుకో మరీ ఎక్స్ట్రీమ్ అయిపోతున్నాం అనుకోండి మనల్ని గట్టిగా ఒకటి కొట్టి మనల్ని దారికి తీసుకురావడానికి కూడా దేవుడు అప్పుడప్పుడు ఇలా ఈ విధమైనటువంటి రోగాలు ఈ విధమైన ఆర్థిక ఇబ్బందులు ఈ విధమైన శ్రమలను కూడా దేవుడే అనుమతి ఇస్తాడు అది కూడా మర్చిపోకూడదు మళ్ళీ చెప్తున్నాను అంటే ఎందుకండి పిల్లలకు జబ్బులు ఎందుకండి ఆయనకి ఎలా వచ్చింది ఎందుకండి మా ఆవిడికి ఎలా అయిపోయింది ఎందుకండి మా కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు అంటే ఏది కష్టమా శ్రమనా అది ఏదైనా కానివ్వండి దాన్ని వెనకాల దేవుడు నిన్ను గద్దించటానికి నిన్ను హెచ్చరించటానికి నిన్ను సరిచేసి దారికి తీసుకురావడానికి కూడా దేవుడు ఈ విధమైన వాటిని దేవుడు సెట్ చేస్తాడు అనుమతిస్తాడు అది మీరు మర్చిపోకూడదు అంటే శ్రమలు కూడా మేలుకే వస్తాయా శ్రమలు కూడా మనకు సరి చేయటానికి వస్తాయా శ్రమలు కూడా మనకు పాఠం నేర్పుతాయి అంటే అవును అని చెప్తాడండి ఒక మంచి మాట కీర్తన గ్రంథంలో మనం చూస్తుంటాం ఒకసారి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన ఒకసారి త్వరగా నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ వచనాన్ని ఒకసారి చూద్దామా చాలా మంచి మాట అండి అక్కడ కీర్తనకారుడు రాస్తుంటాడు నూట పంతొమ్మిదవ కీర్తన ఎన్నో వచ్చినవు అరవై ఏడవ వచనం నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ వచ్చినవులో శ్రమ కలుగొక మునుపు నేను త్రోవ విడిచి తిని అన్నాడు చూడండి ఎంత బాగుందో చూసారా ఎప్పుడంటే త్రోవ విడిచాడు శ్రమ కలుగొక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు శ్రమ వచ్చింది శ్రమ రాగానే ఇప్పుడు నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటే నిన్ను దారిలోనికి తీసుకుని రావడానికి కూడా దేవుడు ఏం చేస్తుంటాడనమాట నీకు శ్రమిస్తాడు ఏమండి కరోనాతో చాలా మంది సెట్ అయ్యారు తెలుసు లేదో కరోనాతో చాలా మంది సెట్ అయ్యారా సెట్ అయ్యారు మరీ కొంతమంది కరోనా వచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎవండి లక్షల రూపాయలు పెట్టుకొని ఇక బతకరు అన్న తర్వాత దేవుడా అంటే ఏదో ఇక దయతో దేవుడు దయతో బతికి బయటకు వస్తారు చూస్తారా ఇంకా వాళ్ళు మాత్రం బైబిల్ పట్టుకుని వదిలిపెట్టరు వాళ్ళు దేవుడు బైబులు సంఘం ఎందుకు ఒకవేళ కరోనా రాకపోతే వీడు వినేవాడా కరోనా రాకపోతే దేవుడు అనేవాడా కరోనా రాకపోతే గుడికి వచ్చేవాడా అస్సలు అంటే అంతవరకు వెళితే తప్ప రాలేదన్నమాట మరి కొంతమంది ఉంటారు కాలో చెయ్యో ప్రమాదంలో ఇరిగిపోతే అప్పుడు దేవుడు అంటారా అంటారు రోగం బాగా ముదిరిపోయి ఐసీలో పడేసిన తర్వాత అప్పుడు పాస్ట్గా పిలుస్తారా కొంచెం అంటాడు నా కోసం సంగంలో ప్రార్థన చేయమని చెప్పండి అని అంటాడు ఆ తర్వాత లక్కీగా బయటకు వచ్చాడు అనుకోండి ఇంకా అక్కడి నుంచి భక్తి పొంగుకొని పోతే మనం చెప్పలేమండి ఇంకా అంతే అంటే నీకు వచ్చిన ఈ రోగం నీకు నీకు జరిగిన ప్రమాదం నీకు వచ్చినటువంటి ఆ విపత్తు నీకు వచ్చిన సమస్య నిన్ను సరిచేయడానికి బహుశా ఇక్కడ ఈ సమాజ మందిరపు అధికారిని చూస్తుంటే కూడా అదే అనిపిస్తుందంటే నేను ఎవరిని సమాజ మందిరపు అధికారిని అనుకున్నాడేమో మరి సమాజ మందిరపు అధికారి గనక ఎలా ఉంటాడు అని అంటే సమాజంలో చాలా గొప్ప రిచ్గా ఉంటాడు ఇప్పుడు నేను వంచాలి అని అంటే ఏదో జరగాలి నిజంగా నేను ఎంతకు తగ్గాడు అనంటే సమాజ మందిరపు అధికారి ఎంతకు తగ్గిపోయాడంటే కూతురు విషయాలు ఎంతకు తగ్గాడంటే యేసుప్రభుల వారి పాదాల మీద చూస్తారా చూ చూడండి మళ్ళీ ఒకసారి ఆ మాట ఒకసారి ఎనిమిదవ అధ్యాయము లూకాసు వార్త మీరు ఎనిమిదవ అధ్యాయం ఎన్నో నలభై ఒకటి నలభై ఒకటో వచ్చినాం అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయినా యా ఏరు అని ఒకడు వచ్చి ఏసు పాదముల మీద పడిపోయి ఏసు పాదముల మీద పడిపోయి అప్పటి వరకు అందరూ ఆడి పాదముల మీద పడ్డారేమో అప్పటి వరకు అనేక మంది ఆయన పాదాల మీద పడిపోతే ఇప్పుడు ఎవరి పాదాల మీద పడ్డాడు ఏసు పాదముల మీద పడటానికి కారణం కూతురు చావసిద్ధమై ఉంది ఒకవేళ కూతురుగా జబ్బు వచ్చి ఉండకపోతే కూతురుగా రోగం వచ్చి ఉండకపోతే కూతురు మంచం మీద పడి ఉండకపోతే ఏసు దగ్గరకు వస్తాడా ఏసు దగ్గర రావడం ఏమో వచ్చిన ఆయన పాతల మీద పడతాడా అంటే ఇప్పుడు ఏసు దగ్గరకు రావటానికి ఏసు పాతల మీద పడిపోవటానికి కారణం కూతురు చావ సిద్ధమై ఉండటం ఏమునండి ఎవరు ఎలా వంగుతారో మనకి ఏం తెలుసు చెప్పండి ఎవరిని ఎలా ఉంచుకోవాలో ఆయనకు బాగా తెలుసు కొంతమంది ఒక మాట చెప్పగానే మారిపోతారు కొంతమంది పది ప్రసంగాలు వింటే మారుతారు కొంతమంది వంద ప్రసంగాలు ఇంటే మారుతారు కొంతమంది వంద ప్రసంగాలు ఎన్నో మారూరు ప్రమా యాక్సిడెంట్ ఏందనుకోని మారిపోతారు అప్పుడప్పుడు మనమే ఆశ్చర్యపోతుంటాం ఏంటండి వీడు వంద ప్రసంగాలు విన్నా మారలేదు ఇంకొక యాక్సిడెంట్ జరగానే మారిపోద్ది అయితే అందరికీ యాక్సిడెంట్ అవ్వాలా వద్దు ఏమో వాడు బతికి బయటకు వచ్చాడు నువ్వు అదే అటే వెళ్ళిపోతే దేవుడు ఆయన ఎవరిని ఎలా కొట్టాలో ఎలా ఉంచుకోవాలో ఎలా సరిచేసుకోవాలో ఆయనకే తెలుసండి ఆయనకే తెలుసు ఇంకా అక్కడ ఇంకొక మాట చూడలేనండి మీరు ఇంకో మాట మర్చిపోయాం మనం ఇక్కడ అరవై ఏడు వచ్చి చదువుకున్నాం కదా అరవై ఏడు చదువుకున్నాం కదా ఒక్కసారి డె డెబ్బై వచ్చినాన్ని కూడా చదువుకుందామా అరవై ఏడు మనం చదువుకున్నాం కదా అలానే చదువుతూ ఆ కిందికి వచ్చేటప్పటికి డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి అదే నూట పంతొమ్మిది డెబ్బై ఒకటిలో నేను నీ కట్టడలను నేర్చుకుడినట్లు అమ్మ ఎంత బాగుంది చూడండి నేను నీ కట్టడలను నేర్చుకుడినట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయేను అమ్మో అంటే వాక్యం నేర్చుకోవడానికట ఏం వస్తే నేర్చుకున్నాడట శ్రమ వస్తే తప్ప వాక్యం నేర్చుకోలేదు మీరు కూడా కరోనా వచ్చింది కనుక వాక్యం చాలా మంది ఎక్కడికి వెళ్ళిపోయినా అందరు చెప్పే మాట ఏంటంటే కరోనా వచ్చిందండి వాక్యం నేర్చుకున్నామండి కరోనా వచ్చిందండి చాలా సంగతులు నేర్చుకున్నామండి కరోనా వచ్చిందండి బైబిల్ బాగా నేర్చుకున్నామండి కరోనా రాకపోతే నేర్చుకునే వాళ్ళ మీరు లేదు అంటే ఏదో మనం అనుకుంటాం శ్రమ వచ్చింది శ్రమ వచ్చింది అనుకుంటాం కానీ ప్రతి శ్రమ వెనకాల ఏదో మేలు మాట అందుకని చూసారా మేలాయను నాకు నాకు మేలాయను నాకు మేలాయను అబద్ధం చూడండి శ్రమ నుందియుండు నాకు మేలాయను అన్నాడు అంటే అప్పుడప్పుడు శ్రమలు కూడా మనకు మేలే శ్రమలు కీడనుకోకండి ఇప్పుడు యోగు గారి జీవితం సరే అఫ్ కోర్స్ ఆయనకు వచ్చిన శ్రమలు పరీక్ష కోసం అనుకున్నా ఆయన ఆయన ఆ శ్రమలను ఆయన సహించాడా సహించాడు ఆయనకు వచ్చినటువంటి శ్రమలలో ఆయన సహించినందుకు ఎంత పోగొట్టుకున్నాడో అంతకు రెట్టింపు ఆయన పొందుకున్నాడు అంత సహించాడు సహించట ధన్యం సహించట మేలు సహించటం వలన పోగొట్టుకున్న దానికి రెట్టింపు పొందుకున్నాడు కనుక శ్రమలు కూడా మనకు మేలే తప్ప శ్రమ నష్టం అనుకోకండి ఇక్కడ ఈ యాయిరును మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా కూతురుకు వచ్చినటువంటి ఆ జబ్బును బట్టి లేదా కూతురుకు వచ్చినటువంటి ఆ పరిస్థితిని బట్టి అతనిలో ఉన్న గర్వం అణిగిపోయిందా తగ్గిపోయాడా అందుకే ప్రభు దగ్గరకు వచ్చాడా అందుకే ప్రభు పాదాల మీద పడిపోయాడా చివరికి ఏమని కోరుకుంటున్నాడంటే అయ్యా నువ్వు నా ఇంటికి రావాలి అని ఆర్డర్ వేయటం లేదు ప్రతిమ ఆడుకుంటున్న ప్రతిమలాడుకుంటున్నాడట అంటే ఇక్కడ ఈ యాయిరు యేసును కోరుకున్నాడు ఏసును ఇంటికి రమ్మని ప్రతిమలాడుకున్నాడు ఒకవేళ నిజంగా మీరు కూడా మనము కూడా యేసును ఇంటికి లేదా యేసును మన ఇంటికి మన గృహానికి ఆహ్వానించే రమ్మనే గృహముగా మన గృహం ఎప్పుడూ ఉండాలి ఎప్పుడు కూడా ఆయన్ని మనం వెల్కమ్ ఎప్పుడు ఆయన్ని మనం స్వాగతించాలి ఎప్పుడు ఆయన్ని మనం కోరుకోవాలి ఎప్పుడు ఆయన్ని మనం రమ్మనేటట్లుగానే ఉండాలండి మన గృహం అంటే మన గృహాలు ఎలా ఉండాలి అని అంటే ఏసుకు ఆతిథ్యం ఇచ్చే లేదా ఆయన ఆహ్వానించే ఆయన రమ్మని గృహముగా మనం ఉండాలి చాలామంది ఇంటి ముందు బోర్డులు పెట్టుకుంటూ ఉంటారు కదండి ఏమని పెట్టుకుంటారు మీకు తెలుసు కదా క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని పెట్టుకుంటారు అంటే యేసు క్రీస్తే ఈ గృహం మనకు అధిపతి అని పెట్టుకుంటారు ఒకటి మరి కొంతమంది ఏమో మేము మా ఇంటి వాళ్ళందరూ కూడా మేము ఎవరిని సేవిస్తున్నామో తెలుసా అని తీసుకెళ్ళిపోయి ఈ వాక్యం తీసుకెళ్ళిపోయి సరిగ్గా టీవీ ముందే పెట్టుకుంటారు టీవీ పైన ఆ వాక్యం చూస్తే అలా ఉండిపోద్ది వీళ్ళు టీవీలో జబర్దస్తులు సేవిస్తుంటారు ఆ తర్వాత క్రికెట్లు సేవిస్తుంటారు ఆ తర్వాత సినిమాలు సీరియళ్ళు మనసు ఎలా ఒప్పుతుందంటే నాకు అర్థం కదా అక్కడ అంత పెద్ద వాక్యం పెట్టుకున్నావు అక్కడ నేనును నా ఇంటి వారిను ఎక్కువ వారు సేవించదు అని ఆ కళ్ళకలా కనబడుతుంటే కనీసం వాక్యం చూస్తున్నప్పుడైనా నేను ఏం చూస్తున్నాను నీ టీవీలో అని కనీసం పోతే ఎంత నిర్లక్ష్యం ఉండదు ఎంత ఘోరం అది అసలు మనసాక్షి అనేది ఏమైనా ఉందా నీకు నీకు ఏమి మనసాక్షి గద్దించడం లేదా నిన్ను లేదు నువ్వు ఆ బోర్డు పెట్టడం తర్వాత నిజంగా ఎప్పుడు కూడా మన గృహాలు ఏసును కోరుకునే యేసును ఇంటికి ఆహ్వానించే గృహాలుగా మన గృహాలు ఉండాలి ఆయన నిజంగా ఆ యాయిరును మనం చూస్తున్నప్పుడు అతనిలో గర్వం లేదండి అతనిలో ఏం కనబడుతుంది వినయం అతనిలో వినయాన్ని మనం చూస్తున్నాం అతనిలో విధేయత చూస్తున్నాం ఎంత వినయం ఎంత విధేయత లేకపోతే యేసు ప్రభు పాదాల మీద పడిపోతాడు ఒకటి రెండు నేను అధికారిని కదా అన్న ఆలోచన లేకుండా ఆర్డర్ అయ్యకుండా యేసును బ్రతిమలాడుకుంటున్నాడు ఏసు వెళ్ళాడా వెళ్ళాడు వేసి వెళ్ళాడా వెళ్ళాడు తర్వాత ఇంక ఇంకా చూస్తారా అతనిలో ఎంత విశ్వాసము అని అంటే ఎంత విశ్వాసం ఉందంటే అప్పటికి చావ సిద్ధంగా ఉందండి మీరు ఎనిమిదో అధ్యాయం చూద్దామా ఒక్కసారి ఎనిమిదో అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ మాట చెప్పేశాడు ఎనిమిదో అధ్యాయంలో అతను బతిమలాడుకున్నాడు ఆ తర్వాత మీరు నలభై మూడు చదువుతుంటే అప్పుడు ఏసు ప్రభుల వారు ఆ బతిలో అడుకుంటే ఆయన మీద పడుతున్నాయి నలభై మూడులో అప్పుడు పన్నెండు నేలలో రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవరి చేతనే స్వస్థతనుంది ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చింగు ముట్టింది రక్తస్రావం నిలిచిపోయింది నన్ను ముట్టింది ఎవరైనా వేసి అడుగుతున్నాడు అందరూ మేము ఎరుగము మేము ఎరుగము అన్నారు పేతురు ఏలినవాడ జనసమూహం కిక్కిరిసి ఉన్న మీద పడుతున్నారు కదా ఎవరో నిన్ను ముట్టారు ప్రభావం నాలో వెళ్ళిపోయింది అని చెప్తున్నాడు ఆ అప్పుడు వెంటనే ఆయన ఆయన అంటున్నాడు ఆ ప్రవ నలభై ఏడులో తాను మరుగు ఉండలేదు ఆ స్త్రీ బయటికి వచ్చేసి వణుకుచూ ఆయన ఆయనకు ఎదుట సాగిలి పడిపోయి తను ఎందు నిమిత్తం ఆయన ముట్టెనో వెంటనే తను ఎలాగ స్వస్థపడా సంగతి ప్రజలందరూ ఎదుట తెలియ చెప్పాను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం స్వస్థపరిచిన సమాధానం కలిగిందనేవి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళిపోవని చెప్పేసి అన్నాడు ఆయన ఇంకనో మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీకు మాత్ర చనిపోయింది అమ్మయ్య ముందేమో చావ సిద్ధమై ఉన్నది ముందు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంది యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంది సిద్ధంగా ఉంది ఇప్పుడు ఏస ప్రభు బయలుదేరే సమయానికి ఏమైపోయిందట చనిపోయింది ఎందుకు మధ్యలో లేట్ అయిపోయింది ఎందుకు లేట్ అయిపోయింది మధ్యలో ఎవరు వచ్చారు ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చిందిగా ఇప్పుడు ఇవి రావడంతో ప్రభు లేట్ అయిపోయింది ఈ లేట్ అయిపోయి అక్కడ అమ్మాయి ఏమైపోయింది చచ్చిపోయిందండి ఇప్పుడు ఈ ఆయిరికి ఎలా ఉంటుందని సమాజ మందిర అధికారికి అమ్మ నువ్వు ఇప్పుడే రావాలా నువ్వు కొంచెం ఆగుంటే ఇతను నా ఇంటికి వచ్చేవాడు నా కూతురు బతికించేవాడు ఇప్పుడు నా కూతురు చనిపోయింది నా కూతురు చావుకు ఆలస్యం కారణం ఆ ఆలస్యానికి నువ్వు కారణం అని సమాజ బంధరపు అధికారి ఖచ్చితంగా మనసులో అనుకుని ఉంటాడా ఎలా ఉంటుంది చెప్పండి ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు మనం మనం ఎవండి మనోళ్ళకి ఎవరికో సీరియస్గా ఉంది బాగోలేదు యాక్సిడెంట్ అయిపోయినా హాస్పిటల్కి తీసుకెళ్లాం ఐసీయూలో పెట్టారు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇంకో కేస్ వచ్చేసింది ఇంకో కేసు రాగానే మనోళ్ళను అక్కడ వదిలేసి డాక్టర్ గారు అక్కడికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి మనకి ఎలా ఉంటుంది చెప్పండి అప్పుడు మీరు ఎప్పుడు చూసారు ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఫేస్ చేశారా ఓ మనోళ్ళకి ఇక్కడ మనోడు సీరియస్గానే ఉన్నాడు సీరియస్గా ఉంటే మనోడికి ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్ గారు ఈలోపు ఇంకో కేసు వచ్చేసిందని మనం మనవడిని ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతుంటే అక్కడికి వెళ్ళేసి వచ్చే లభిలో మనోడు పోయాడు అనుకోండి ఇంకప్పుడు మామూలుగా చేస్తామా హాస్పిటల్లో మనం ఎంత రచ్చ చేస్తాం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సేమ్ అనమాట అదే జరిగింది ఇప్పుడు యాగిరికి ఇప్పుడు యేసుడు వెళ్ళడం లేట్ అయింది వెళ్ళడానికి లేట్ ఎందుకంటే మధ్యలో ఎవడు వచ్చేసింది అప్పుడు వెంటనే యేసుప్రభు ఒక మాట అన్నాడు ఏసుప్రభు ఏమంటున్నాడు చూద్దామా మహానుభావుడు ఆ యాయూరితో ఏమంటున్నాడు ఎనిమిదో అధ్యాయంలో యేసు ఆ మాట విని నువ్వు ఏమీ భయపడకు నువ్వేమీ భయపడకు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడున అతనితో చెప్పాను నిజంగానండి ఇక్కడ నాకు ఏమనిపించిందంటే యాయీరు సూపర్ అండి ఎందుకు సూపరు చావు బ్రతుకుల సిద్ధముగా ఉన్న కూతుర్ను బ్రతికించగలడు అని నమ్మాడు అంతేకాదు ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన తర్వాత చచ్చిపోయిన నా కూతుర్ను కూడా ఇతను బ్రతికించగలడని యేసు చెప్పిన మాటను ఉన్నతంగా విశ్వసించేశాడు బా ఎంత విశ్వాసం అండి ఆ విశ్వాసం ఉండాలి అప్పుడప్పుడు మనకు కష్టాలు మనకు శ్రమలు మనకో బాధలు మనకో ఇబ్బందులు వస్తాయి కాస్త మనం అనుకున్నది జరగటం కాస్త ఆలస్యం అవుతుంటుంది మనం ఏదో అనుకుంటాం మనం ఏదో కోరుకుంటాం మనం అనుకున్నది మనం కోరుకున్నది ఆలస్యం అవుతుంటుంది అవుతున్నంత మాత్రాన్న మనకు అవిశ్వాసము అపనమ్మకం అనేది ఎట్టి పరిస్థితుల్లో మనలో రావద్దు అది ఇక్కడ విశ్వాసంలో ఇతను చూసిన తర్వాత అనిపించింది చాలా అంటే చాలా విశ్వాసంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఈశ్వరు వెళ్ళాడు బతికించాడ కూతుర్ని బ్రతికించి తనకు అప్పగించేశాడు అంటే ఇక్కడ ఈ ఆయుర్ను మనం చూసినప్పుడు చాలా విషయాలు అర్థమవుతుంటాయి ఒకటి ఏంటంటే ఆయన నిజంగా ఆ కూతురు పట్ల బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు కదా ఆ చావ బ్రతుకుల మధ్య ఉన్న కూతుర్ని బతికించుకోవాలి అంటే ఒక తండ్రిగా తన బాధ్యత ఒకటి రెండు తను సమాజ మందిరపు సంగతిని పక్కన పెట్టాడు ఆ ఆ అధికారాన్ని పక్కన పెట్టాడు ఆ గర్వం ఒకవేళ అప్పటి వరకు ఉంటే గర్భాన్ని ఏమంటే విడిచిపెట్టేశాడు చాలా తగ్గిపోయాడు ఎంతగా తగ్గాడు అంటే ఆయన పాదాల మీద పడిపోయాడు ఆయన పాదాల మీద పడిపోయి ఏసుని ఇంటికి రమ్మని బ్రతిమలాడుకుంటున్నాడు చివరికి కూతురు చనిపోయింది ఇంకా వదిలేదా ఆయన యేసు చెప్పాడు నమ్మకం ఉంచు నేను బాగు చేస్తాను కూతుర్ని ఆ మాటలు కూడా నమ్మాడు తిరిగి తన కూతుర్ని దక్కించుకున్నాడు కారణం యేసు మీద తనకున్న విశ్వాసం యేసు తన ఇంటికి రావాలి రావాలి అని అంటే నాలో గర్వం వద్దు నాలో గర్వం వద్దు ఎందుకు నాకున్నది ఏంటి గర్వం నాకున్నటువంటి ఆ గర్వం నా కూతురు నేను బతికించగలదా లేదు కదా ఏమంటే ఒక్క విషయం మీరు ఆలోచించండి మీరు దేన్ని బట్టి మీరు గర్వపడుతున్నారు దేన్ని బట్టి మీరు అతిశయిస్తున్నారు మీరు దేనిని బట్టి అతిశయించినా దేనిని బట్టి గర్వించినా అది ఏది పోయే నీ ప్రాణాన్ని కాపాడదు పోయిన నీ ప్రాణాన్ని తిరిగి తీసుకురాదు అంతేకాదు అది ఏది చచ్చిన తర్వాత నీకు స్వర్గాన్ని కూడా నీకు ఇవ్వదు అటువంటిప్పుడు అందమా చదువా ఏమంటారు ఆస్తుల అంతస్తుల బంగారమా అధికారమా ఇవి ఏవి వీటిలో దేన్ని బట్టి మనం గర్వించిన యేసు మన ఇంటికి రాడు ఏసు అతని ఇంటికి వెళ్ళాడు అని అంటే అతనిలో మనం చూసాను చూసారా అతను అన్ని వదిలేశాడా అన్ని వదిలేశాడు ఒక బాధ్యత కలిగిన వాడుగా కనిపించాడు యేసు బ్రు బాధ్యత కలిగిన తండ్రిగా వెరీ గుడ్ కూతుర్ల పట్ల కొడుకు పట్ల పిల్లల పట్ల ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలి ఒక తండ్రి ఆ కనుక ఒక తండ్రికి కూతురు పట్ల ఏ విధమైన బాధ్యత కలిగి ఉండాలో అలాంటి బాధ్యత కలిగిన వ్యక్తిగా నాకు కనిపించాడు ఒకటి అంత అధికారంలో ఉన్నప్పటికీ కూడా గర్వాన్ని వదిలేశాడు మూడు పాదాల మీద పడిపోయి ఎంతగా తగ్గించుకున్నాడు నాలుగు ఎంత విశ్వాసమతంలో ఉందో చూడు కనుక ఇంటికి నేను వెళ్ళాలి నువ్వు రమ్మనొచ్చు ఆయన్ని కానీ రావాలి కదా ఆయన ఆయన రావాలి అని అంటే నీకు ఉండవలసిన క్వాలిటీస్ నీకు ఉండవలసిన అవి ఇది ఎవరి ఇల్లు యాయిరు సమాజ మందిరపు అధికారి ఇల్లు ఒకటి చూసా మొత్తం మూడు చూపిస్తానున్నాను కదా ఇది ఏసును కోరుకున్నాడు ఏసును ఏసు కోరుకున్నది కాదు యాయిరు కోరుకున్నాడు కదా అంటే ఏసు రావాలి అని వీరు కోరుకున్నారు యేసును కోరుకున్న గృహం ఇది మొదటి దేవుని పెట్టుకోవచ్చు మనం ఏసును కోరుకున్న గృహం ఇది రెండో చూపిస్తాను చాలా బాగుంటుంది అది ఏసు కోరుకున్న గృహం కాదు అది ఏసును కోరుకున్న గృహం కాదు ఏసే కోరుకున్న గృహం అది అంత తేడా ఉందో చూసారా తేడా ఉందా లేదా ఇప్పుడు నన్ను మీరు కోరుకోవటం కంటే నేను మిమ్మల్ని కోరుకున్నాను అనుకోండి అది ఎలా అనిపించదు మీకు మీరు మా ఇంటికి రండి అన్న కంటే నేనే మీ ఇంటికి వస్తాను అని అనుకోండి ఆహా ఎంత భాగ్యం అనుకుంటారనుకోరా లేదా సరుకుంటారా పోన్లే నేను వస్తానని ఈ దేవుడు వస్తానని అనుకోండి వద్దంటారా అది దేవుడు మరి మీ ఇంటికి రావాలనుకుంటే ఏసేపు మీ ఇంటికి రావాలనుకుంటే బా ఇక్కడ ఇన్ని కుటుంబాలు ఉన్నాయి అండి సుమారు ఒక రెండు వందల మంది ఉన్నారనుకోండి ఇక్కడ అంటే రెండు వందల కుటుంబాలు అనుకుందాం కాసేపు రెండు వందల కుటుంబాలలో అమ్మా నేను ఈరోజు మీ ఇంటికి వస్తాను అని వేసి ప్రభు అననుకోండి మిగతా నూట తొంభై తొమ్మిది మంది అంతా ఎలా ఉంటాయో చెప్పండి ఏసు ప్రభుకు ఇక్కడ రెండు వందల కుటుంబాలు ఉంటే మా కుటుంబం ఏది కనపడలేదో వాళ్ళ కుటుంబే కనిపించిందా అని మనసు చివుక్కుమంటది కదా మరి యేసు ప్రభు ఎందుకు ఆ గృహాన్ని కోరుకుంటున్నాడు అంటే ఆయనకు నచ్చింది ఆయనకు నచ్చింది అది ఎందుకు నచ్చింది చూద్దాం ఏసుప్రభే కోరుకున్న గృహమా ఏసే కోరుకున్నాడట ఎక్కడ ఏసు కోరుకున్న గృహం మనకి ఎక్కడ కనబడుతుంది ఒకసారి అదే మనం చదువుకున్న చదువు తొమ్మిది గృహాలలో ఒకటి లూకసు వార్త ఇరవై రెండవ అధ్యాయం లూకవ్రాసిన్సు సువార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల నుంచి చదువుకుందాం లూకసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది పస్కా పశువును వదింపవలసిన పులి రొట్టెల పండుగ దినము రాగా అంటే పస్కా పండుగ వచ్చేసింది రాగా ఏసు పేతుర్ వ్యవహారాన్ని చూసి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుటం వారిని పంపాడు వారు మేమక్కడ సిద్ధపరచ మేము మేమెక్కడ సిద్ధపరచ కోరుచున్నామయ్యా అని ఆయన అడగగాని ఆయన అంటున్నాడు ఇదిగో మీరు పట్టణములోనికి మీరు ప్రవేశించగానే మీరు ఎరుషులేము పట్టణములోనికి మీరు నీళ్ళ నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడిని అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పండి అతను సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ సిద్ధపరచండి అని చెప్పగా వారు వెళ్ళారట తమతో చెప్పినట్టే కనుగొన్నారట ఇతను ఎవరో కానండి నిజంగా చాలా అదృష్టవంతులు కదండి పాప అతను కూడా తెలియదండి ఇప్పుడు గారు యోహాన్ గారు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చేసి ఏమయ్యా నువ్వు చాలా లక్కీ అయ్యా నువ్వు నీకు లాటరీ తగిలిందయ్యా ఎంత లాటరీ అంటే కొన్ని వందల కోట్ల విలువ చేసే లాటరీ అయ్యా ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఏ మహానుభావుడు లేకుండా కలగలేదో ఎవరైతే ఈ సమస్తాన్ని సృష్టించారో ఆయన మీ ఇంటికి భోజనానికి రావాలనుకున్నాడు ఆయన మీ ఇంటికి భోజనానికి రావాలనుకున్నాడు అప్పుడప్పుడు మాకు భోజనం పెట్టడానికి పోటీ పడుతుంటారు మేమే పాటి వాళ్ళవండి మాకు భోజనం పెట్టడానికి చాలా మంది అడుగుతుంటారు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆఫ్టర్ ఆల్ మేము అలాంటిది యేసు ప్రభు అంతటి వాడు ఆయనే స్వయంగా పస్క అంటే ఎంత పెద్ద పట్టణం కదా చాలా పెద్ద పట్టణం అంత అంత పెద్ద పట్టణంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఎన్ని గృహాలు ఉంటాయి మరి ఇంత పెద్ద ఎరుశలేం పట్టణంలో ఇన్ని గృహాలుంటే ఈ గృహాలన్నీ కాదని ఆ ఒక్క గృహములోనే ఆయన పస్కాను ఆచరిస్తానన్నాడంటే ఆ ఒక్క గృహమే యేసు ప్రభువుకు నచ్చిందా ఆ ఒక్క గృహమే ఆయన కోరుకున్నాడు అవును ఆ ఇంటినే కోరుకున్నాడు ఆయన ఆ ఇంటిని ఎందుకు కోరుకున్నాడు సంథింగ్ స్పెషల్ ఆ ఇల్లు ఏదో ప్రత్యేకత ఏటో ప్రత్యేకత మిగిలిన కుటుంబాలకు మిగతా గృహాలకు ఈ గృహానికి సప ఏదో ప్రత్యేకమైన తేడా ఉంది కనుక యేసు ఆ గృహాన్ని కోరుకున్నాడు ఎందుకు అనంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు ఆ ఊర్లోనికి మీరు ప్రవేశించు చూడగానే కుండ మోయిచున్న ఒకడు అన్నాడా ఒకతే అన్నాడా ఒకడు అసలు అదేంటి సహజంగా నీళ్లకు ఎవరు మోస్తారు స్త్రీలు కదా స్త్రీలు మోస్తారు కదా నీళ్ళకుండ కానీ ఇక్కడ నీళ్ళ కుండ ఒకడు అంటే ఇక్కడ ఈ గృహంలో నీళ్లు మోస్తున్నది ఎవరట పురుషుడు సహజంగా మనం చూస్తే సాంప్రదాయంలో మీరు ఆది కాళ్ళు ఇరవై నాలుగో అధ్యాయం తర్వాత చదువుకోండి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చిన మీరు చదువుతున్నప్పుడు ఇస్సాకు గారికి ఏమంటారు సంబంధం కోసం ఇస్సాకుకు భార్యం తీసుకురావడం కొరకు అబ్రహాం గారు తన యజమా తన దాసుడు అయినటువంటి ఏలియాస పంపుతాడు ఏలియాసతో పాటు మరి కొంతమంది వెళ్తారు ఒంటల మీద వాళ్ళు సరిగ్గా హారాను అక్కడికి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళగానే వాళ్ళకు అయిపోయింది ఒక బావి దగ్గర ఉన్నారు ఈలోపు ఊరిలో నుంచి కడువ అంటే ఒక కుండ భుజం మీద పెట్టుకుని బావి దగ్గరకు వస్తున్న ఒక అందమైన స్త్రీని చూశారు ఎవరా అందమైన స్త్రీ రిబక ఏంటి రిపక ఒక కుండ పట్టుకొని బావి దగ్గరకు నీళ్ళ కోసం వచ్చింది వీళ్ళందరినీ చూసి అయ్యా మీకు దాహంగా ఉందా నీళ్ళు కావాలా మీరు ఉండండి అని ఆవిడ లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకుని వచ్చి వీళ్ళకి దాహం తీర్చి ఆ తర్వాత మరలా ఒంట కూడా కావాలా ఒంటలు ఎన్ని నీళ్ళు తాగుతాయి అనుకుంటున్నారు మనం తాగినన్ని బాటిళ్ళు గ్లాస్ కాదు అవి కొండలు 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 తాగేస్తుంటాయి అవి వాటికి నీళ్లు తోడిపోయాలంటే ఎంత కష్టం అది అయినా తనతో పాటు ఉన్న వాళ్ళు ఎవండి మొత్తానికి ఆ గుంటలో కూడా నీళ్లు పోసేసారు అంటే అక్కడ మన మనకు అవసరమైన పాయింట్ ఏంటంటే అక్కడ ఒక స్త్రీ రిబుక కుండ పట్టుకొని బావి దగ్గరికి వెళ్ళింది మనం చూసాం అలానే యేసుప్రభు కాలంలో మనం చూసినప్పుడు సుకారణ ఊరికి యేసుప్రభుల వారు మధ్యాహ్నం పూట వెళ్ళేటప్పటికీ సమరయ్యలో నుంచి ఒక స్త్రీ వచ్చిందా సమరయ్య స్త్రీ అమ్మ చదువుకుని చూసారా ఆ మధ్యాహ్నం కుండ పట్టుకొని ఎక్కడికి వచ్చేసిందట నీళ్ళు బావి దగ్గరికి వచ్చేసింది అంటే ఎవరు స్త్రీలు వస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం స్త్రీ కాదట ఎవరట పురుషుడు ఏమంటే స్త్రీలే కుండెత్తుకోవాలి స్త్రీలే నీళ్ళు మోయాలి బైబుల్ ఎక్కడైనా చెప్పిందా మరి ఎక్కడిది సాంప్రదాయం ఇప్పుడు స్త్రీలు మాత్రమే ఏవండి బావి దగ్గర నుంచి నీళ్ళు మోసుకోవాలి లేదంటే ఆ బోరింగ్ దగ్గర నుంచి నీళ్ళు మోసుకోవాలి ఆ పంపు దగ్గర నుంచి నీళ్ళు మోసుకోవాలి పురుషులు ఏమైనా కానీ తీసుకొస్తే తాగాలి లేకపోతే ఏమండి ఆ చక్కగా కుర్చీలో కూర్చోవాలి మంచం వేకెన్సీ లేవకూడదు బైబిల్ ఏమని చెప్పిందా లేదు కదా అటువంటి స్త్రీలు మాత్రమే లేదు ఇదంతా ఏంటంటే లోక ఆచారం ఒక మాట లోక ఆచారం తప్పే ఉందంటే పురుషుడు నీళ్ళు మోస్తే తప్పే ఉంది తప్పేం కాదు పురుషుడు వంట చేస్తే తప్పే ఉందంటే తినొచ్చు కానీ చేయకూడదా ఇప్పుడు తినొచ్చు కానీ చేయకూడదా ఏం లేదే బైబుల్ ఏం చెప్పలేదు కదా ఏమండి అందులో మీరిద్దరూ ఏకదేహము అన్నాడు ఒకే ఒకే దేహం ఒకే శరీరం అన్నాడు అంతే ఇప్పుడు ఏకదేహం అన్న తర్వాత ఒక శరీరం అన్న తర్వాత నీ భార్య బాగోలేనప్పుడు ఏ నువ్వు చీపులు పట్టుకునిస్తే తప్ప నీళ్ళు పోస్తే తప్ప బట్టలు ఉతికితే తప్ప మా ఎవరన్నా తెలుసా నేను ఎవరినో తెలుసా ఎవరివి భర్తబు నా దేహం నా భాగం నా శరీరం నిజంగా నన్ను నీ శరీరం అనుకున్నప్పుడు ఈ శరీరం బాగోలేదని మంచోలో ఉంటే నా చేతిని ఎలా పనిచేయిస్తావు నువ్వు చేయొచ్చుగా నేను మహానే కదా పురుషుని కదా భర్తని కదా ఇవే వద్దు ఎక్స్ట్రాలు ఇవి తగ్గించుకుంటే మంచిది అంటుంది బైబిల్ ఇప్పుడు ఎందుకు నచ్చింది ఆ కుటుంబం ఎందుకు నచ్చింది మీకు అర్థమైంది ఆ కుటుంబం ఎందుకు నచ్చింది ఆయనకు ఇన్ని కుటుంబాలుంటే ఇన్ని గృహాలుంటే కుండ మోయిచున్న ఒకడు చాలామంది ఇండ్లలోకి వెళ్ళిపోయేసరికి చీవరు పట్టుకొని భర్త ఓడిస్తున్నాడు అనుకో వచ్చి అని ఉంటుంది ఒరే మన పురుష జాతి పరుగు తీసావు కదరా నువ్వు వంట చేయటం ఏంట్రా తల తీసేసినట్టుగా ఉందిరా నువ్వేం మగాడివిరా అంటారు చూసారా వీళ్ళు మగాలు కాదు పురుగులవి మగాడి అంటే ఈ దరిద్రమైనటువంటివి ఇవన్నీ చాలా సంవత్సరాలుగా ఇవాళ పుర్రెల్లో అలా ఉండిపోయాయి అందుకే ఈ లోకాచారాలు లోక సాంప్రదాయాలు ఇవన్నీ వద్దండి దేవుడు ఏమన్నాడు ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక అన్నాడు అది చాలామంది పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇవి ఇవి బాగా చేస్తుంటారు మన వాళ్ళు కూడా లోకాచారాలు లోక మర్యాద పెళ్ళని కానీ అంటే చాలామంది మన మన వాళ్ళు ఒక పెళ్ళి దగ్గర గొడవ అయిపోయింది ఎందుకు గొడవ అయిపోయిందా ఏంటి అని అడిగితే గొడవ పడుతున్నారు ఎందుకు గొడవ అవుతుందని అంటే చిన్న విషయం అని ఏంటంటే వాళ్ళు ఒక్క పొడి పెట్టలేదట పెళ్ళికి మీ దగ్గర కూడా ఉందా అది పెళ్ళప్పుడట అమ్మాయి వాళ్ళు అమ్మాయి తీసుకెళ్ళేటప్పుడు ఏమో మొత్తానికి ఏదో ఆ ఒక్క పొడి ప్యాకెట్లుంటే చూసారు పోట్లాడు అవి పెట్టలేదని పెద్ద గొడవ ఇప్పుడు అయ్యేందుకండి ఇప్పుడు పెళ్ళికి పెళ్లి చేసుకోవడం పెళ్ళికొడుకు ఉంటే చాలు దండలు ఉంటే చాలు పోని ఎవండి ఆ తాళుంటే సరిపోతుంది ఈ ఒక్క పొడితో ఎందుకు ఇప్పుడు ఎవడు తింటాడు అది పాస్టగారిక ఇప్పుడు అది లేకపోతే గారు పెళ్ళి ఏమైనా జగన్ అన్నాడా అసలు ఈ ఒక్క పొడి సాంప్రదాయం ఎక్కడిది ఇది ఎక్కడుంది బైబిల్లో ఈ కొన్ని కొన్ని ఉంటాయి చూసారా చిరాకు వచ్చేస్తుంటది దరిద్రమైనటువంటివన్నీ తీసుకొచ్చి పెట్టేశారట పెళ్ళిలో వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలని దేవుడు వైపులో చెప్తే ఏమండి అది పక్కకి వెళ్ళిపోయింది ఇవన్నీ అందులోకి వచ్చేసాయి రోజు పెళ్లి చేసుకోకూడదండి ఎందుకు ఇవాళ శుక్రవారం అండి శుక్రవారం చేసుకూడదు బైబిల్ ఎక్కడో చూపించు ఏమండి ఈ పెళ్లి చేసుకోకూడదండి ఎందుకు పెళ్లి చేసుకోకూడదు ఇప్పుడు రోజులు పోవలేవండి రోజులు పోవలేవు ఏ రోజు బాగుందో ఒక రోజు అంటే ఎక్కడ ఇవన్నీ అటు నువ్వు ఇంకా ఈ లోక సంబంధమైన ఆచారాలకు నువ్వు తలదించుకుంటున్నావు అని అంటే నీ ఇల్లు ఆయన కోరుకుంటాడా ఉండడానికి నీ ఇంట్లోకి రావడానికి ఇష్టపడతాడా ఆయన దాటుకుని వెళ్ళిపోతాడు చి అలాంటి అసలు వెళ్ళకూడదు అలాంటి అసలు వెళ్ళకూడదు విషయం చెప్పనా నువ్వు పిలిచినా ఆయన రాడు మీకంత మీరు పిలవచ్చు ఆయన రాడు ఆయన రావాలంటే ఆయన వచ్చేటట్టుగా ఉండాలి మీ గృహం కొంతమంది పిలుస్తుంటారండి వెళ్ళాలనిపించదు కానీ కొంతమంది పిలవకపోయినా మేము వెళ్ళిపోతుంటాం ఎందుకు కంఫర్ట్ అంతే కదండి కంఫర్ట్గా ఉంటుంది అక్కడ వెళ్ళిపోతే చక్క బైబిల్ చదువుకోవచ్చు చక్క ప్రార్థన చేసుకోవచ్చు ఏమండి చక్కగా ఉండటానికి అన్ని విధాల వసతులు చక్క కల్పించి పెడతారు ఏమండి ఏది అడగ అడగ అడగకుండానే అవసరమైన వాళ్ళు ముందుగా తెలుసుకుని తీసుకొచ్చి పెడుతుంటారు అప్పుడు అలాంటి గృహం ఉన్నప్పుడు అండి మనకి ఎలా అనిపించింది ఒకసారి కాదు మాటి మాటికి వెళ్ళాలి మనల్ని కోరుకునే గృహం కంటే మనం కోరుకునే గృహం అయి ఉండాలి అది ఇప్పుడు మీరు కూడా చూడండి మీరు బంధువులు ఉంటారు మీరు బంధువులు ఇళ్ళల్లో కూడా ఏమంటారు చాలామంది రండి రండి అని అంటారు కానీ ఎందుకో మీకు మీకు కొంతమంది ఇళ్ళకి వెళ్ళడానికే మీకు ఇష్టం అందరూ బంధువులే అందరూ రమ్మంటారు కానీ మీ మీకు ప్రత్యేకంగా మీ మనసులో కొంతమంది ఉంటారు ఎందుకు కొంతమంది వారి దగ్గరికి వెళ్ళాలనుకుంటారు మీకు అర్థమైపోయింది అక్కడికి వెళ్ళిపోతే మీరు కంఫర్ట్గా ఉంటారు మీరు ఉండడానికి మీకు అనుకూలంగా ఉంటుంది అది అది ఎంత నిజమో మీరు ప్రభు అను రా మా ఇంటికి అంటే రాడు ఆయన 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 రావడానికి ఆయన ఉండటానికి కంఫర్ట్గా మీరు ఉంచగలిగితే ఆయనే వస్తాడు ఆయనే కోరుకుంటాడు నిజంగా ఈ గృహం మనం చూస్తుంటే యేసు ప్రభు పస్క ఆచరించినటువంటి ఋషిలేములో ఆ వ్యక్తి గృహాన్ని మనం చూస్తున్నప్పుడు నిజంగా పస్కాను ఆచరించడానికి అన్ని సిద్ధం చేసి పెట్టాడు ఏ ఒక్కటి తక్కువ కాకుండా ఒకటి రెండు లోకాచారాలను పక్కన పెట్టినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంటాడు మూడు నిజంగా యేసుప్రభు ఆ ఇంట్లో అడుగు పెట్టాడు యేసు ఆ ఇంట్లో అడుగుపెట్టి అక్కడ పస్కాను ఆచరించాడు పసకాన్ని ఆచరించడమే కాదండి మీరు అక్కడ ఎన్ని విషయాలు మాట్లాడుతారో తెలుసా శిష్యులతో మీరు యోహాన్సు వార్త పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ అధ్యాయాలు మీరు చూడండి అక్కడ ఈ అధ్యాయాలలో అధ్యాయాలలో ఉన్నటువంటి ఆ మాటలన్నీ కూడా ఆ ప్రసంగాలన్నీ ఎక్కడ మాట్లాడో తెలుసా యేసు ప్రభు ఇక్కడే మాట్లాడి ఇతని ఇంట్లోనే మాట్లాడాడు మీరు వ్యవహారస్ వార్త పదమూడు పస్కాను ఆచరించడం అండి పద్నాలుగులో ఏం చెప్తాడు మీ హృదయంలో మీరు కలవరపడనివ్వకండి నేను వెళ్ళిపోతున్నాను నేను మీకంటే ముందుగా వెళ్ళిపోతాను ఎందుకంటే అక్కడ తండ్రి దగ్గర స్థలాలు ఉన్నాయి ఆ స్థలం సిద్ధం చేయడానికి వెళ్ళిపోతున్నాను నేను మరలా వస్తాను మళ్ళీ వచ్చిన మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను పదిహేను రాగానే నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి మంచి వ్యవసాయకుడు నాలో ఫలించిన ప్రతి తీగ ఫలిస్తే మీరు బహుగా ఫలించాలి మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి కూడా ఆ బహుగా ఆయన సంతోషపడతాడు మీరు నాకు స్నేహితులై ఉంటారు మీరు ప్రేమించుకోవాలి అని ఏమన్నా అవన్నీ కూడా ఒకరినొకరు ప్రేమించాలి అని పదిహేను అధ్యాయులు చెప్పిన మంచి సంగతులను అక్కడే చెప్పాడు ఆయన పదహారు అధ్యాయానికి వెళ్ళేటప్పటికి చెప్తాడు కదా ఇదిగో మీరు సమాజ మందిరంలో నుంచి మిమ్మల్ని వెలివేస్తారు మిమ్మల్ని వెలివేయటమే కాదు మిమ్మల్ని చంపేస్తారు మిమ్మల్ని చంపుతూ కూడా వారు ఏమనుకుంటారంటే అది దేవుని సేవ అనుకుంటారు అని నేను వెళ్ళిపోతున్నాను మీరు ఏం వరి అవ్వకండి నేను వెళ్ళినంత తండ్రిని వేడుకుంటాను ఆ మీ దగ్గర ఎప్పుడు ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త ఆయన పంపుతాడు ఆయన వచ్చి మన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని ఈ అద్భుతమైనటువంటి సంగతులన్నీ కూడా ఎక్కడ అంటే ఇక్కడే చెప్పాడు అంటే యేసు ప్రభు ఆ ఇంటికి రావడంతో ఎంత జ్ఞాన వాక్కులు ఎంత ముగింపు మాటలు కదండీ ఎన్ని విషయాలు అక్కడ మాట్లాడాడు చూసారా అంటే ఇది ఏసును కోరుకున్న గృహం కాదు ఏసే కోరుకున్న గృహం ఏసు కోరుకోవాలంటే ఏసుకు నచ్చాలంటే ఒక్కసారి ఆలోచించి ఒక భార్యగా భర్తగా పిల్లలుగా నిజంగా మీ కుటుంబం ఎలా ఉంది ఒక భర్తగా దేవుడు చెప్పిన బాధ్యతలు భార్యగా దేవుడు చెప్పిన బాధ్యతలు పిల్లలుగా దేవుడు చెప్పినట్లుగా మనమంతా కూడా మన మన బాధ్యతల్లో మనం ఉంటున్నాము అని అంటే ఖచ్చితంగా మన ఇల్లు ఎవరికి నచ్చుతుంది దేవుడికి నచ్చుద్ది కుటుంబంలో ఉన్నటువంటి వారంతా కూడా దేవునికి భయపడి దేవుని వాక్యానికి తలదించి వాక్యానుసారంగా వారు నడుచుకుంటున్నప్పుడు ఆ కుటుంబం దేవుడు కోరుకున్న కుటుంబం దేవుడు వచ్చి ఉండటానికి ఇష్టపడే కుటుంబం నాకు తెలిసి చాలా కష్టం అనుకుంటాను కదా మొదటి కుటుంబాలు అయితే చాలామంది కోరుకుంటారు రా ప్రభు రా ప్రభు అంటారు అదే అది సహజ అద్దరు కోరుకుంటారు కానీ ఆయన రా ఆయనే నేను వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుండు నేను వీళ్ళ ఇంట్లో ఉంటే బాగుండు అని ఆయనే కోరుకోవాలి అని అంటే ఆయనకి ఎంత నచ్చాలి అలాంటి కుటుంబంగా ఉందో మీద చూడండి రెండు లాస్ట్ కుటుంబం గురించి చెప్పి ముగించేస్తారు మూడో కుటుంబం ఈ మూడో కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే వాళ్ళు ఏమో కోరుకున్నారు ఏసును కోరుకున్నాడు యాహీరు యేసు కోరుకున్నాడు నెక్స్ట్ మూడవది అక్కడే అదే అధ్యాయంలో యాభై నాలుగులో ప్రధాన యాజకుని ఇల్లు అని చూసాం కదా ప్రధాన యాజకుని గృహం ఈ ప్రధాన యాచకుని గృహం ఎలా ఉందంటే యేసును త్రోసివేసిన గృహం ఏసును ఈడ్చుకుని వెళ్ళిన గృహం అదేనా అక్కడ చదువుకున్నారు చూస్తారా లోక సువార్త వ్రాసిన సువార్త నాలుగులో వారాయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాచకుని ఇంటిలోనికి తీసుకొని పోయిది ఒక్క మాటలో యేసును తృణీకరించిన కుటుంబం ఏ సొద్దు ఏ సద్దు ఈడ్చుకుని వెళ్ళిపోండి ఈడ్చుకుని వెళ్ళిపోండి అక్కడ యేసుకి ఎంత అవమానం జరిగింది యేసును అవమానపరిచారు అక్కడ యేసు ఎక్కడ అవమానపరచబడ్డాడు మొట్టమొదటగా తెలుసా యేసు మొట్టమొదటగా అవమానపరచబడింది ప్రధాన యాచకుని ఇంటిలో అవమానపరచబడ్డాడు యేసుని చూచి ఎగతాలు చేశారు యేసును అపహాసం చేశారు యేసును అపహాసం చేయటమే కాదు యేసును కొట్టారు యేసుకు గంతలు కట్టేశారు గంతలు కట్టి కొట్టి నిన్నెవరు ప్రవచించారో చెప్పు అంటున్నారు అంటే యేసును కొట్టిన గృహం యేసును అవమానపరిచిన గృహం ఏసును ఈడ్చుకొని వెళ్ళిపోయిన గృహం ఏసును దూషించిన గృహం యేసు మీద తప్పుడు సాక్ష్యాలు మోపిన గృహం ఒకవేళ మీ గృహాలు కూడా ఏసును అవమానపరిచే గృహాలుగా ఉన్నాయేమో ఏసును దూషించే గృహాలుగా ఉన్నాయేమో ఏసు బాధపడే గృహాలుగా ఉన్నాయేమో ఒకసారి ఆలోచించండి ఇది ప్రధాన యాచకునే ఇల్లు అండి అది ప్రీలారావు ఈ మూడింటిలో ది బెస్ట్ హౌస్ ఉత్తమమైన గృహం ఉత్తమమైన ఇల్లు అంటే రెండవది ఏసే కోరుకున్న గృహం తొమ్మిది ఇల్లు మనం చూసాం అందులో మూడు సెలెక్ట్ చేశాం ఆ మూడింటిలో మొదటిది యాయిర్ గృహం రెండు పస్కా ఆచరించిన వ్యక్తి గృహం పస్కా ఆచరించిన గృహం ఏసు ప్రభు మూడు ప్రధాన యాజకుని గృహం ఈ మూడు గృహాలు మొదటి గృహం ఏసును కోరుకుంటే రెండవ గృహం ఏసే కోరుకుంటే మూడవ గృహం ఏసును తృణీకరించిన గృహం ఇప్పుడు నేను అడుగుతున్నాను ఈ మూడింటిలో ఏది మీ గృహం మీ ఇల్లేది ఒకట రెండా మూడా ఏది ఒకట రెండా మూడా ఒకటన్న వాళ్ళు ఎంతమంది రెండన్న వాళ్ళు ఎంతమంది మూడు అనేవాళ్ళు ఎంతమంది బయటికి చెప్తారేంటండి బయటికి చెప్తారేంటి మీరు నిజంగా మూడవ గృహములా ఉన్న వద్దు మార్చుకోండి మీరు మార్చుకుంటారని మీరు మారతారని ఇది మీకు అవసరమని మీ దగ్గరికి ఈ పాఠం తీసుకొచ్చాను యేసును కోరుకోవటమే కాదు ఏసే నన్ను కోరుకోవాలి నువ్వు ఇష్టపడటం కాదు నువ్వు అందరినీ ఇష్టపడతావు నిన్ను ఇష్టపడాలిగా నీకు చిరంజీవి అంటే ఇష్టం బాలకి ఇష్టం అంటే ఇష్టం ఆడికి ఇష్టం ఉండాలిగా నువ్వంటే నువ్వు పెద్ద పెద్దవాళ్ళు ఇష్టపడతావు నీకు మోడీ అంటే ఇష్టం జగన్ అంటే ఇష్టం చంద్రబాబు అంటే ఇష్టం కానీ వాళ్ళు నిన్న ఇష్టపడాలి కదా జగన్ గారు మా ఇంటికి వస్తే బాగుండు అనుకుంటావు చంద్రబాబు మా ఇంటికి వస్తే బాగుండు నువ్వు మా ఇంటికి వాళ్ళు వస్తే అని కోరుకోవటం కాదు వాళ్ళు నీ ఇంటికి రావాలి ఇది మీకు అర్థమైతే యేసు మనల్ని కోరుకోవాలి ఏసు మన గృహాన్ని కోరుకోవాలి అని అంటే ఏసు మన గృహం కోరుకునేటట్టుగా మనం ఉండాలి అలా ఉంటే మనం చెప్పాల్సిన పని లేదు ఆయనే ఇప్పుడు ఆ వ్యక్తి ఏసు చెప్తున్నాడు కదా మీరు వెళ్ళండి మీరు వెళ్ళి చెప్పండి అయితే కానీ అతను ఏమి అతను అతని పని అతను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు విచిత్రం ఏంటంటే అతని పని అతను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అతను ఏసు మా ఇంటికి వస్తాడని కానీ సెలెక్ట్ చేసు అతనికి ఏమో తెలుసా తెలియదు శిష్యులు వెళ్ళి చెప్పినంతవరకు అతని పనిలో అతను ఉన్నాడండి అతని భక్తి అతంది అతను ప్రార్థన అతంది అతను ఏమండి అతని జీవితం అతంది మనం కూడా మన భక్తి మంది మన ప్రార్థన మనది మన వాక్యం మనది మన కుటుంబం మనది ఇలా మనం ఉంటే ఆటోమేటిక్గా దేవుడు ఆయన చూస్తాడు ఆయన కోరుకుంటాడు కనుక మనుషులు కోరుకోవటం కాదు మనుషులు కొంతమంది కోరుకుంటారు ఎందుకు కోరుకుంటారు అంటే అరే అక్కడికి వెళ్ళిపోయామని అంటే వారం రోజులైనా కానీ ప్రాబ్లం లేదు కొంతమంది అలా వస్తుంటారండి బంధువులు బంధువులు అంటేనే లోకంలో ఒక మాట అంటుండాలండి బంధువులు అంటే రాబందులు అంటారు ఎందుకు ఆ రాబందుకు గుణం ఏంటి వచ్చింది ఆ పెనుగు మీద పడిపోయిందని అంటే మొత్తం మాంసం మొత్తం తిని 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 ఇంకేమీ లేదనుకో టైంకి ఎగిరిపోద్ది అంతే వచ్చి వాలిపోతుంటారు అంతే ఇక ఆ వాలిపోయి మొత్తం అయిపోయి మొత్తం రేషన్ అంత అయిపోయి నూనెలన్నీ అయిపోయి ఇంట్లో ఏమీ లేవు అనుకున్నప్పుడు వెళ్ళిపోతారు మళ్ళీ ఫస్ట్ తారీఖు వస్తారు జీతం వస్తుంది కదా అంతే ఆ టైప్లో ఉంటారు అలా కోరుకుంటారు వాళ్ళు బంధువులు కోరుకోవాలని కాదు ఎవరు కోరుకోవాలి మన గృహాన్ని దేవుడు కోరుకోవాలి ఆయన కోరుకోవాలి అని అంటే ఆయన రావడానికి ఆయన ఉండటానికి ఎలాంటి వాతావరణాలు వార్యవరితో గొడవ పడుతుంటే ఆయన వస్తూ ఉంటాడా ఉండడు వద్దు పిల్లలు ఏమన్నా మీరు సీరియల్ చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ సేవకుల గురించి తప్పుగా మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోయిన నిందలు అపవాదులు వేసుకుంటూ కాట్లాడుకుంటూ ద్వేషాలతో కక్షలతో మీరు ఉన్నారనుకోండి కుటుంబంలో ఆ కుటుంబంలో దేవుడు వచ్చి ఉంటాడా ఉంటాడు కనుక ఇవన్నీ వదిలేయండి ఒకవేళ మీరు అలా ఉన్నారనుకోండి అది ప్రధాన యాచుకునే కుటుంబం అవుతుంది అది ఏసు వచ్చే కుటుంబం కాదు ఏసు కోరుకునే కుటుంబం కాదు కనుక ఏసు కోరుకునే ఒక మంచి గృహముగా ఏసు కోరుకునే ఒక మంచి ఇల్లుగా ఆయనే వచ్చి మీ ఇంట్లో ఉండాలని ఆశ ఆయనకు ఉండేటట్లుగా మీరు కల్పించి ఒక మంచి గృహముగా మీ గృహాన్ని మలుచుకుంటారని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను